ఈ రోజు అయితే నేను ఈ మెజర్మెంట్ చార్ట్ మీద అయితే నేను ఒకదాన్ని తయారు చేసుకొని చూపిస్తాను. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో అయితే చూసాను. మనము ఫోర్ సైడ్ కూడా నేను డిజైన్ వచ్చేలాగా తయారు చేస్తానండి. మనం ఫోర్ సైడ్లు కూడా మనం అనేది గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఫోర్ సైడ్ గ్లూ అప్లై చేసుకొని మనమైతే ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా మనమైతే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత నేను వీటి మీదకి తీసుకునే కుందన్స్ అండి, మనకు వచ్చేసి రౌండ్ వైట్ కుందన్స్ తీసుకున్నాము. ఇవేమో 3 mm రౌండ్ కుందన్స్ అనమాట, గ్లాసీ కుందన్స్. ఐ షేప్ కుందన్స్ అయితే లీఫ్ ప్యాటర్న్కి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి వచ్చేసి స్క్వేర్ అనమాట. స్క్వేర్లో వైట్ అన్నీ కూడా వైటే తీసుకుంటున్నాను. మనకు వచ్చేసి బ్లూ మీద వైట్ అనేది బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం బ్లూ అయితే అప్లై చేసుకొని ఫ్లవర్ లాగా అయితే పెట్టేసుకుందాము. మీకు ఫ్లవర్ షేప్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనము ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టేసుకోవాలన్నమాట. గ్లూ కూడా మనకి ఆ ఫ్లవర్ డిజైన్ లాగానే పెట్టేసుకోవాలి. అది చూడండి, ఇలా పెట్టేసుకోవాలన్నమాట నాలుగు వైపులా. ఇప్పుడు వచ్చేసి మనము ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టేసుకుందాం. అదే లీఫ్ లాగా పెట్టేసుకుందాం, ఫ్లవర్కి లీఫ్ లాగా. మనం ఇక్కడ వచ్చేసి స్క్వేర్ పెట్టేసుకోవాలి. మనము ఎక్కడైతే కుందన్స్ మనము ఎలా అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో, ఏ డిజైన్ లాగా పెట్టుకోవాలనుకుంటున్నామో అలాగే గ్లూ కూడా అలాగే పెట్టేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఎటు కూడా మనము గ్లూ అనేది అప్లై చేస్తే మనకు అదంతా కొంచెము డిస్టర్బ్డ్గా ఉంటుందన్నమాట. చూడండి, ఐ షేప్ కుందన్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఫ్లవరు లీఫ్ లాగా అన్నమాట. ఇది బ్రైడల్ కలెక్షన్స్కి అయితే చాలా బాగుంటుందండి. బ్రైడల్కి అయితే బ్రైడల్ అనే కాదు, మనం కూడా వేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, చాలా వరకు మనము కొంచెం హెవీగా వేసుకోవాలని అనుకుంటాం కదా, వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇలా ఇంకొకటి కూడా పెట్టి చూపిస్తాను చూడండి. మనము ఎక్కడైతే లీఫ్ లాగా పెట్టుకోవాలనుకుంటున్నామో అలాగే గ్లూ అప్లై చేసుకోవాలి. మనకి దానికి ఎంత సరిపోతుంది అనేది మనము ఆలోచించి గ్లూ అయితే అప్లై చేసుకోండి. మీరు ఎక్కువగా అయితే పెట్టుకోవద్దు, అలా అని తక్కువ పెట్టుకున్నా ఊడిపోతాయి అన్నమాట. మనము మరి కాస్త గ్లూ ఎక్కువ పెట్టుకున్నా మనకి కింద వచ్చేసి మనకి థ్రెడ్ అయితే తీసేసుకుంటుంది. మీకు ఆరిపోయిన తర్వాత కూడా చూపిస్తాను. మీరు అనుకోవచ్చు గ్లూ ఇంత ఇంత పెట్టేస్తున్నావు ఆరిద్దా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది కొంతమందికి. మీకు ఆ డౌట్ అస్సలు వద్దండి, అవసరమే లేదండి. మీకు ఒకసారి ఆరిన తర్వాత కూడా మీకు గ్లూ ఎక్కడైనా ఎక్స్ట్రా ఉందేమో చూపిస్తాను నేను. అందుకనే మీరు కూడా నేను ఎలాగైతే పెడుతున్నానో అలాగే పెట్టేసుకోండి. ఎవరైనా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది అన్నమాట ఈ డిజైన్ అనేది. నేను ఇప్పుడు మీకు ఇది గ్లూ పెట్టి చూపించాను కదా మీకు. ఇప్పుడు ఫస్ట్ పెట్టిన దానికి రెండోసారి పెట్టిన దానికైతే గ్లూ మీకు కనిపిస్తుంది. ఇది కొంచెం ఆరటం మొదలు పెడితే మీకు గ్లూ అనేది మంచిగా డ్రై అయిపోతుంది. ఒక బ్యాంగిల్ అయితే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను చూడండి. దీనికి కూడా దీనికి లాగానే నేను గ్లూ అయితే పెట్టేశాను అన్నమాట. మీకు నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు గ్లూ అనేది ఎక్కడైనా ఎక్స్ట్రా ఉందా అనేసి మీకు అనిపిస్తుంది కదా. అందుకని నేనైతే అసలు ఎక్కడ కూడా ఎక్స్ట్రా అనేది గ్లూ అనేది మాత్రం ఎక్కడ అప్లై చేయనండి. చూడండి, నా వీడియోస్లలో నేను ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు చెప్తున్నాను, చేసి చూపిస్తున్నాను. మనకి ఇన్ కేస్ కొంచెం గ్లూ అనేది మనకి మిగిలిపోయినా అది ఆరిపోయి డ్రాప్ లాగా ఉంటుంది, వాటర్ డ్రాప్ లాగా ఉంటుంది తప్ప అది గలీజ్గానైతే ఉండదన్నమాట. అంటే మనకు ఒక మరకలాగా అయితే ఉండదండి. అందుకనే నేను చూపిస్తున్నాను అనమాట. చూడండి, మీకు ఎక్కడ గ్లూ కనిపించదు. దగ్గరికి కూడా పెట్టి చూపిస్తాను, ఒక్కసారి అయితే మీరు చూసేయండి. మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను, మీకు ఎక్కడ కూడా గ్లూ ఉండదన్నమాట, ఆరిపోతే. ఇప్పుడు ఇది ఆరలేదు, దీనికైతే గ్లూ ఉంటుంది. మీకు ఇది ఒకసారి చూడండి దగ్గర నుంచి, ఇది ఆరలేదన్నమాట, దీనికి గ్లూ కనిపిస్తుంది. ఇది ఆరిన తర్వాత గ్లూ అనేది సేమ్ ఇప్పుడు ఇదైతే బ్యాంగిల్ ఎలా ఉందో అలాగే ఇది కూడా ఉంటుందన్నమాట. అలా మనమైతే ఈ డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి గ్యాప్ ఉంది, నేను థ్రెడ్ కనిపించడం కోసమే గ్యాప్ ఇచ్చి వర్క్ చేశానండి. మనము ఈ స్క్వేర్ అంటే ఈ మొగ్గ ప్యాటర్న్గా తీసుకున్నాం కదా స్క్వేర్, మనము ఎక్కడైతే మనము 3 mm అయితే వేసేసుకుందాం. స్టోన్ చిన్నది రౌండ్ది అయితే ఈ డిజైన్స్ అనేవి మనం ప్యాడప్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ శారీస్కి మనకి ఈ డిజైను పట్టు చీరలకి ఎక్కువగా ఉండే బ్లూ అనమాట. ఇది నేను కావాలని ఇది బ్లూ తీసుకున్నానండి, చాలా బాగుంటుందన్నమాట.
ఎవరికైనా కానీ ఈ బ్లూ అనేది చాలా బాగుంటుంది. నేను ఇది వన్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. వన్ బ్యాంగిల్ వేసుకున్నా, ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒక బ్యాంగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. లేదు అంటే మనము వీటికి సైడ్ బ్యాంగిల్స్ కూడా నేను తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నేను 2 కట్ బ్యాంగిల్స్ అయితే 2 ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ కూడా నేను తయారు చేసి చూపిస్తాను. మనము ఇలాంటి ఒక 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటే మనకైతే చాలా వరకు మనము దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక 4 బ్యాంగిల్స్ తయారు చేస్తే మనము అదే బ్రైడల్స్కి అయితేనండి, ఇలా ఒక్కొక్క చేతికి ఇలా హెవీగా చేసుకుంటే మాత్రం ఈ డిజైన్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మనము శారీ మ్యాచింగ్ బ్రైడల్స్కి అయితే ఇలా తయారు చేసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఒక్కొక్క చేతికి ఇలా హెవీగా వేసుకోవచ్చు అనమాట. మన మట్టి గాజులతోటి కూడా మనము దీన్ని వీటినైతే సెట్ చేసుకొని వేసుకుంటే ఈ లుక్ అయితే చాలా బాగుంటుందండి. బ్రైడల్గా అయితే ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. 2 కట్ బ్యాంగిల్స్ అనేవి 2 రావాలన్నమాట. ఇవి వచ్చేసేమో 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 3 రావాలన్నమాట ఒక్కొక్క చేతికి. మధ్యలోనైతే మట్టి గాజులు కానివ్వండి, లేదంటే ఇలా స్టోన్ బ్యాంగిల్స్ కానివ్వండి, మీరు ఇలా సెట్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్క చేతికి అయితే ఇలా వేసుకోవచ్చు. అదే సింపుల్గానైతే ఇలా ఒక్కొక్క చేతికి 3 బ్యాంగిల్స్ అయితే వేసుకోవచ్చు. 4 కట్ బ్యాంగిల్స్ అండ్ 2 కట్ బ్యాంగిల్స్ అయితే మనం ఇలా సెట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. సింపుల్గానేం కాదండి, మట్టి గాజులతోటి మనం కలిపి వేసేసుకుంటే ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.